ఇండియన్ పోస్ట్ నరసరావుపేట డివిజనల్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ నందు జనవరి 28వ తేదీన క్విజ్ కాంపిటీషన్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో విద్యార్థిని విద్యార్థులు పాల్గొనగా అందులో కేర్ పబ్లిక్ స్కూల్ కి చెందిన విద్యార్థులు కేటగిరీ 3లో మొదటి బహుమతి, 10th విద్యార్థులు జి ప్రియా రామన్, ఎస్ చైత్ర, ఎస్డి అబ్దుల్ కరీం మరియు కేటగిరీ 2లో మొదటి బహుమతి 7th క్లాస్ విద్యార్థులు శ్రీదత్త, బి జాహ్నవి, ఎన్ లాలిత్య, కేటగిరీ 1లో మూడవ బహుమతి 4-5 తరగతుల విద్యార్థులు బి రఘురామ రెడ్డి, కె స్నిగ్ధ, శ్రీ ఎస్కే ముస్కాన్ గెలుచుకున్నారు. ఇందుకు గాను కేర్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ జ్ఞానసుందరి మరియు కోటిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులను అభినందించడం జరిగింది. ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ వారి నర్సరావుపేట పోస్ట్ సబ్మిషన్ ఆధ్వర్యంలో జనవరి 28వ తేదీన పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు క్విజ్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో హిస్టరీ, సైన్స్, స్పోర్ట్స్, కల్చర్, జాగ్రఫీ అనేటువంటి వివిధ రకాలైనటువంటి అంశముల మీద ఎక్కువ కలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా కేటగిరీ 1కి మా విద్యార్థులు 4-5 తరగతుల నుండి, కేటగిరీ 2కి 6-7 తరగతుల నుండి, కేటగిరీ 3కి 8-9-10 తరగతుల నుండి ఈ విద్యార్థులందరూ, బాలబాలికలందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో కేటగిరీ 1 కింద ప్రియా రామన్ అండ్ టీమ్ ఫస్ట్ డివిజన్లో థర్డ్ డివిజన్లో ఫస్ట్ ప్రైజ్ని, అలాగే ముస్కాన్ అండ్ టీమ్ కేటగిరీ 3లో థర్డ్ ప్రైజ్ని, అలాగే లాలిత్య అండ్ టీమ్ కేటగిరీ 2 కింద థర్డ్ ప్రైజ్ని గెలుచుకోవడం జరిగింది. సో ఈ యొక్క కాంపిటీషన్ని చాలా విజయవంతంగా కండక్ట్ చేసి విద్యార్థులు మరి ఈ విధంగా బహుమతులు సాధించినందుకు నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే నర్సరావుపేట పోస్టల్ డిపార్ట్మెంట్ వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థి విద్యార్థులందరూ కూడా దీన్ని ప్రోత్సాహకరమైనటువంటి బహుమతులుగా వీటిని స్వీకరించి ముందుకు మీరు మరెన్నో కాంపిటీషన్స్లో పాల్గొని మీరు విజేతలుగా నిలవాలని, ఈ యొక్క కేర్ పబ్లిక్ స్కూల్ యొక్క పేరుని నిలబెట్టాలని, మీ తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని నిలబెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద మీడియా.